నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అభ్యర్థి నుంచి మెజార్టీ దాకా రౌండ్ రౌండ్ కి బెట్టింగ్ లే మొత్తం బెట్టింగ్ చిన్న అంశం సార్. లోకేష్ మెజార్టీ ఎంత పెరుగుద్ది దాని మీద బెట్టింగ్ లేండి. పవన్ కళ్యాణ్ మెజార్టీ ఈ అంశంలో బెట్టింగ్లు ఎంత ఎక్కువ మీద బెట్టింగ్లు కాస్తున్నారండి. మరో పక్కన పులివెందుల్లో జగన్ రెడ్డికి మెజార్టీ ఎంత తగ్గుద్ది దాని మీద పందాలు కాస్తున్నారండి. ఇది చాలా ఆశ్చర్యంగా అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ఏర్పడిద్ది అని పందాలకు వచ్చేటువంటి వాళ్ళు కనుచూపు మేరలో కనపడటం లేదు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అని చెప్పి నమ్మకంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఆ పార్టీని అభిమానించేటువంటి వ్యక్తులు కానీ ఎవ్వరూ కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా రూపాయికి రూపాయి బెట్టింగ్ తోటి వచ్చి వాళ్ళు కనపడటం లేదు. అంటే ఇది ఎంతటి ఆందోళన కలిగిస్తుంది ఆ పార్టీకి, ఎంతటి భయానకమైన పరిస్థితి ఉంది ఆ పార్టీలో. అంటే ఓడిపోతున్నాము అని క్లియర్ కట్గా వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయారు, లేదా ఎవరైతే ఈ బెట్టింగ్ పెట్టేటువంటి వాళ్ళు కూడా సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయారు. 2019లో పెట్టినటువంటి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎవరైతే బెట్టింగ్లు పెట్టారో ఈసారి అందులో ఒక 10% కూడా బెట్టింగ్లకి రాలేదు. అంటే వాళ్ళు ఓటమిని మౌఖికంగా సూచనప్రాయంగా అంగీకరించారు. మనం బెట్టింగ్లు అంటున్నాం కదా, బెట్టింగ్లు జరగటం లేదు. చాలా తక్కువగా గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి ఫామ్ చేసిద్దని చాలా తక్కువ మంది వచ్చారు, అది కూడా రూపాయికి రూపాయిన్నర. అంటే తెలుగుదేశం వాళ్ళు రూపాయిన్నర పెడితే వాళ్ళు రూపాయి పెడతారు, అలాంటిది జరుగుతూ ఉన్నది. ఇది ఒక అంశం. ఇక రెండోది క్యాండిడేట్స్ మీద లోకల్గా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటి మీద బెట్టింగ్స్ కొంత జరుగుతున్నాయి. అది పిఠాపురం కావచ్చు, మంగళగిరి కావచ్చు, లేక కొన్ని కాస్ట్ అంటే మెజారిటీ మీద కుప్పం కావచ్చు, లేదా హిందూపురం కావచ్చు, కడప కావచ్చు, లేదా చాలా నియోజకవర్గాలు బెట్టింగ్ మీద జరుగుతుంది. లేదా క్యాండిడేట్స్ అంటే గెలుపు ఓటముల మీద జరుగుతూ ఉన్నది. అది గెలుపు ఓటముల మీద జరుగుతున్నటువంటి దగ్గర కూడా చాలా తక్కువ. అంటే తెలుగుదేశం పార్టీకి నుంచి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు బెట్టింగ్ అని పరిగెడుతూ ఉన్నారు, కానీ అవతల నుంచి బెట్టింగ్ పెట్టడానికి ఎదురొచ్చేటువంటి వాళ్ళు కనపడటం లేదు. వీళ్ళేమన్నా బ్యాగులు ఎత్తుకొని, డబ్బులు బ్యాగులు ఎత్తుకొని వీళ్ళు పరిగెడుతున్నారు, వాళ్ళేమన్నా కనపడేటువంటి పరిస్థితి లేకపోతే వీళ్ళు బ్యాగులు ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారన్నమాట ప్రస్తుతం. మరి అందుకని బెట్టింగ్లు ఈసారి అనుకున్నంత స్థాయిలో జరగటం లేదు. ఇది ఫ్యాక్టు కాదు, జరుగుతున్నాయంటే అది చాలా తక్కువ జరుగుతున్నాయి. అంటే గతంలో జరిగినటువంటి వాటికి ఈసారి జరుగుతున్న దానికి వైఎస్ఆర్సిపి పార్టీనే ప్రభుత్వం, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలే బెట్టింగ్లు వద్దు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, మనం ఓడిపోతున్నాం అనేటువంటి ఒక దీన్ని చెప్పడంతో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఇంకొక రీజన్ ఉంది. 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నామని చెప్పడంతో బెట్టింగ్లు ఎక్కువగా పెట్టి నష్టపోయింది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుకున్నారు, ఎందుకు ఆయన అలా చెప్పి పదే పదే గెలుస్తున్నామని చెప్పడంతో పెట్టి నష్టపోయామని. ఈసారి మరి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నష్టపోకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ బెట్టింగ్ల విషయంలో కావచ్చు, లేదా వాళ్ళ కింద ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేదా ఇంకొకరు బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు, బెట్టింగ్లు ముఖ్యం కాదు, బెట్టింగ్ల విషయం కాదు అని చెప్పిన వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళని బెట్టింగ్లు పెట్టవద్దు అని ఇచ్చారు. ఎందుకంటే ఓడిపోతే మళ్ళీ మమ్మల్ని తిట్టుకుంటారు కాబట్టి, ఆ డబ్బులు పోతే మా మీద ఇంకెక్కువ విమర్శలు చేస్తారు కాబట్టి అలా జరగకుండా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశంతో వాళ్ళు గేమ్ ఆడారు. ఇది ఒక మరొక అంశం. వంశీ గారు, మరి షెడ్యూల్ విడుదలైనప్పుడు 90 సీట్లు పైన గెలుస్తాము అని చెప్పిన వైసీపీ సంబంధించిన, అప్పుడు కూడా 1:1, 1:2 రేషియోలో కూడా బెట్టింగ్లు జరిగాయండి. తర్వాత స్టెప్ బై స్టెప్ కౌంటింగ్ డేట్ దగ్గర పడే కొలది ఇప్పుడు 60 నుంచి 60 సీట్లు వస్తాయని చెప్పని 1:10 అని చెప్పన్నా కూడా వైసీపీకి చెందిన వాళ్ళు అసలు ఎవరు రావట్లేదంట. అంటే ఎంత మార్పు రావడానికి, అంటే జనరల్గా ఎలక్షన్ నామినేషన్ ముందు, ఎలక్షన్ నామినేషన్ తర్వాత ఒక చేంజ్ కనపడుతుంది. ఎలక్షన్ కౌంటింగ్, అది ఎలక్షన్ పోలింగ్ అప్పుడు, ఎలక్షన్ పోలింగ్ తర్వాత ఇంకొక చేంజ్ కనపడుతుంది. ఆ ఎలక్షన్ కౌంటింగ్ వచ్చేటప్పటికి దాని యొక్క రిజల్ట్స్ కనపడుతుంది. అంటే ఒకరు ఎవరైనా గమనించుకునేటప్పుడు ఒక నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ అంశాలకు ప్రభావితం అయ్యారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు అనేటువంటిది చాలామంది నిశ్చితంగా గమనించి చెప్పగలుగుతారు.
ఆ చెప్పగలిగినటువంటి అంశాలను పరిశీలించుకున్నప్పుడు ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందనే భావన ఉన్నప్పుడు ఎలా వస్తారు బెట్టింగ్కి? ఎలక్షన్కు ముందు ఒక రకంగా ఉంటుంది, నామినేషన్ అప్పుడు ఒక రకంగా ఉంటుంది, నామినేషన్ తర్వాత ఒక రకంగా ఉంటుంది, పోలింగ్కు ముందు ఒక రకంగా ఉంటుంది, పోలింగ్ తర్వాత ఒక రకంగా ఉంటుంది, కౌంటింగ్ ముందు వచ్చేటప్పటికి దాని ప్రభావం చాలా క్రియాశీలకంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ 400 స్థానాలు వస్తాయని చెప్పన్నారు. ఈరోజు 260-270 స్థానాలు వచ్చేటప్పుడు గగనంగా కనపడుతూ ఉంది. ఎలక్షన్ కౌంటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలాంటివి చాలా ఉంటాయి రాజు గారు. అంటే ఇవన్నీ చాలా ప్రభావంతమైన అంశాలు. పెద్ద బెట్టింగ్ల మీద మాత్రం ప్రజలు అంటే కూటమి ఏమన్నా ఎదురు చూస్తుంది, వైసీపీ ఏమన్నా చేతులెత్తేసింది. మురళి గారు ఉన్నారు సార్. మురళి సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి బెట్టింగ్లు దొరకట్లేదట్టుంది పాపం, చాలామంది అయితే నిరుత్సాహపడుతూ ఉన్నారు బెట్టింగ్లు ఉంటే బాగుండు, బెట్టింగ్లు ఉంటే బాగుండు అని. ఏంటి సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కొంత బెట్టింగ్ రాయలు నిరుత్సాహపరిచిందని చెప్పాలి సార్? ఎందుకంటే ముందు నుంచి ఉన్నటువంటి పరిస్థితులు కానీ, లేదా పోలింగ్ తర్వాత కొన్ని సర్వే సంస్థలు చెప్పినటువంటి గణాంకాలు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందనే అంశం ప్రజలకు అర్థమైన విషయంలో కానీ కొంతమంది బెట్టింగ్ రాయల్ని నిరుత్సాహపరిచిందని. కోసు పందానికైనా 1-5, 1-4, 1-1.5 కోసు పందానికైనా కూటమి తరపు బెట్టింగ్ రాయలు దూసుకొస్తున్నప్పటికీ కూడా ఆ విషయంలో కూడా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బెట్టింగ్ వేసేవాళ్ళు ధైర్యంగా ముందుకు రావట్లేదు. వచ్చినా కూడా డ్రాగ్ అవుట్ చేసే 2-3 రోజులైన 4-5 రోజులైన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి. సో ఇంకా ప్రభుత్వం ఏర్పాటు పైన, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఎన్ని సీట్లు వస్తాయనే అంశం పైన అయితే బెట్టింగ్ల విషయంలో బాగా డేలా జరిగింది సార్. ఇక నియోజకవర్గాల వారీగా కొన్ని చోట్ల అంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల మీద కానీ, లేదా అభ్యర్థుల ప్రభావం మీద కానీ, అక్కడ ఉన్నటువంటి పార్టీల ప్రభావం మీద కానీ నియోజకవర్గాల వారీగా చిన్న చిన్న స్థాయిలో బెట్టింగ్ జరుగుతాయండి. అంటే అది ఆ నియోజకవర్గానికి సంబంధించి చిన్న అమౌంట్లు లేదా కోసి అమౌంట్లు అట్లాంటి ఎక్కువగా జరుగుతుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి చూస్తే పవన్ కళ్యాణ్ ఒలివెంద పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మెజార్టీ మీద చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతుంది. అంటే అతను గెలిచిపోయాడని ఒక ధీమా